ప్రభువును ప్రేమించుట మరియు ఒకరినొకరు ప్రేమించుట. ప్రకటన 2:2-3 వచనముల్లో ఎఫెసి సంఘపు దూతను తన క్రియలను బట్టి, కష్టమును బట్టి మరియు సహనమును బట్టి మరియు దుష్టులను సహింపలేదనియు ప్రభువు మెచ్చుకున్నాడు. సంఘములోనికి లోకతత్వము రాకుండా అతడు పోరాడినను దానిలో అనుమానము లేదు. అపోస్తులులు కాకయే తాము అపోస్తులులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని అతడు కనుగొనెను. అతడు ప్రభు నామము నిమిత్తము సహనము కలిగి భారము భరించి అలసిపోలేదు. అనేక మంది విశ్వాసుల దృష్టిలో అతడు ఎంతో గొప్పవాడు. జీవితములోను మరియు సిద్ధాంతములోను పరిశుద్ధతను నొక్కి చెప్పుచు దుష్టులను సహించక, తప్పుడు సిద్ధాంతమును సంఘములోనికి రానివ్వక మరియు అబద్ధికులను కనుగొనుటను బట్టి ఎఫెసి సంఘము ఒక అద్భుత సంఘముగా ఉండెను. ఒక సంఘములో ప్రభు ఏది ఉండాలని కోరుచున్నాడో అదంతయు ఆ సంఘములో ఉన్నదని మనము అనుకొనవచ్చును, కాని అది నిజము కాదు. ప్రభు కోరుకొనిన ముఖ్యమైనది అక్కడ కొదువుగా ఉన్నది. ఆ సంఘము మొదట ఉన్న ప్రేమను వదిలిపెట్టినది. ముఖ్యముగా ప్రభు వారికి చెప్పినదేమనగా, నీకు ఆసక్తి మరియు క్రియలు ఉన్నవి కాని నా సన్నిధిని పోగొట్టుకున్నావు. నా ఎడల ఉన్న సరళత, భక్తి నుండి, పవిత్రత నుండి తప్పిపోయావు. నీవు దుష్టులను సహింపలేదు, తప్పుడు సిద్ధాంతమును ద్వేషించి ఉన్నావు. కాని మొదట నీవు మారుమనసు పొందినప్పుడు నన్ను ఏ విధముగా ప్రేమించావో మరియు సమస్తమును ఏ విధముగా ప్రేమతో చూశావో జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడు అంతయు ఒక ఆచారముగా మారిపోయినది. ఇప్పటికీ నీవు కూటములకు వెళ్ళుచున్నావు, బైబిల్ చదువుచున్నావు మరియు ప్రార్థన చేయుచున్నావు, కానీ ఇదంతయు ఒక ఆచారముగా మారినది. ఒక భార్య ఒకప్పుడు సంతోషముతో తన భర్తకు పరిచర్య చేసేది, కానీ ఆ మొదటి ప్రేమ కోల్పోయినందున ఇప్పుడు అదే పరిచర్య వెట్టి చాకరీలాగా అనిపిస్తున్నది. ఈ సంఘము కూడా ఆ భార్య వలె మారినది. ఆమె గత దినములలో ప్రతి సాయంత్రము ఆఫీసు నుండి తన భర్త రాక కొరకు ఎంతో ఆసక్తితో ఎదురు చూసేది, కానీ ఇప్పుడు ఆ విధముగా లేదు. ఇప్పుడు కూడా ఆయనకు నమ్మకముగా ఉన్నది, కానీ మొదటి ప్రేమను ఆమె కోల్పోయినది. ఒక నిజమైన భర్త తన భార్య నుండి మొదటిగా ఏమి ఆశిస్తాడు? ఆమె యొక్క ప్రేమనా లేక ఆమె పరిచర్యనా? నిశ్చయముగా ఆమె ప్రేమనే. ప్రభు కూడా అదే విధముగా కోరుచున్నాడు. మొట్టమొదటిగా ఆయన మన నుండి హృదయపూర్వకమైన ప్రేమను కోరుచున్నాడు. మనలో అది లేనప్పుడు మనము చేయనదంతయు నిర్జీవ క్రియగా మారుచున్నది. మనము చేసే మంచి క్రియలు దేవుని యందు మనకున్న ప్రేమను బట్టి కానట్లయితే అవి నిర్జీవ క్రియలగును. ఈ సంఘములోను విశ్వాసులు ఒకరి ఎడల ఒకరికి ఉండవలసిన ప్రేమను కోల్పోయారు. ఒకరి బలహీనత ఒకరు భరించి ఇతరుల పాపములను ప్రేమతో కప్పలేకపోతున్నారు. ఒకరి ఎడల ఒకరికి ఉన్న మొదటి ప్రేమను కూడా కోల్పోయారు. ఆ సంఘదూత మొదటి ప్రేమను కోల్పోయాడు, మరియు క్రమక్రమముగా సంఘము కూడా సంఘదూత వలె మారినది. ఇది చిన్న పొరపాటు కాదు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకం చేసుకొనమని ప్రభు చెప్పుచున్నాడు. గనుక వారు ఆత్మీయముగా ఎంతో పడిపోయిరి. ఒక విశ్వాసి వ్యభిచారము లేక దొంగతనము లేక పొగత్రాగుట మొదలగునవి చేసినప్పుడు అతడు ఆత్మీయముగా పడిపోయాడని మనం అనుకుంటాము. పరిశుద్ధాత్మ స్వరము వినే విషయంలో మనము సున్నితముగా ఉన్నట్లయితే ప్రభు ఎడల నున్న సరళత నుండి గాని, పవిత్రత నుండి గాని లేక ఇతరు ఎడల ప్రేమ విషయంలో గాని కొంచెము తగ్గినా మనము వెనుకకు జారిపోయామని గుర్తించగలము. ఈ సమస్యకు ఒకే ఒక పరిష్కారం ఉన్నది. మారు మనసు పొంది మొదటి క్రియలు చేయుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రకటన 2:5 వచనము.